బేసిక్గా పుష్ప లాంటి ఒక గుడ్ మూవీ వచ్చింది. అదే టైంకి ఆంధ్రప్రదేశ్లో టికెట్లు చాలా తక్కువ ఉన్నాయి. తక్కువ ఉండటం వల్ల మంచి సినిమాకి కలెక్షన్స్ రాక లాస్లు వచ్చింది. అదే కనుక టికెట్ రేట్ బాగుండింది అనుకోండి, అంతా బాగుండేది. ఇంకోటి ఇంకో యావరేజ్ సినిమా ఉండింది, ఆ సినిమాకి టికెట్ రేట్లు పెరిగింది. సో దానికి హిట్ రాగే లెవెల్లో అందరికీ బ్రేక్ ఈవెన్ అయిపోయింది. హిట్ అయిన పుష్పకి టికెట్ రేట్లు తక్కువ వల్ల ఫ్లాప్ లాగా కలెక్షన్స్ వచ్చినాయి ఆంధ్రప్రదేశ్లో. సో ఏమేమిద్ది, ఒక హిట్ ఫ్లాప్ అయిపోద్ది, ఫ్లాప్ లాగా అనిపిస్తుంది బికాస్ ఆఫ్ ద టికెట్ రేట్స్ వల్ల. సినిమా తక్కువ అని కాదు, సుకుమార్ నా ఫేవరెట్ డైరెక్టర్, ఎటువంటి సినిమా తీసినా నాకు నచ్చుద్ది. అతన్ని కానీ అతని సినిమాని తక్కువ చేసి మారాను నేను. ఏమొద్దంటే కొంతమందికి అర్థం అవుద్ది చెప్పింది, ఇప్పుడు నేను చెప్పాను కదా, అసలు ఇంకో సినిమా ఆడింది ఫ్లాప్ హిట్ అని చెప్పే అర్హత నాకు లేదు. ఎందుకు లేదు, నేను అన్ని హిట్లు తీసాను.